అనంతపురం జిల్లా పేరు చెప్తేనే ముందుగా గుర్తొచ్చేది కరువే. రాజస్థాన్లోని జైసల్మార్ తర్వాత అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది అనంత జిల్లానే. ఈ జిల్లాలో పెద్దగా పరిశ్రమలు లేవు, ఉపాధి అవకాశాలు కూడా తక్కువే. వర్షపాతం అంతంత మాత్రం కావడంతో పంటలు ఆ మేరకు వస్తుంటాయి. కానీ వీటన్నిటికీ భిన్నంగా రాయదుర్గంలో కుటీర పరిశ్రమలతో అక్కడి ప్రజలు వలసలను నివారిస్తూ జీవనం సాగిస్తున్నారు. అదే జీన్స్ ప్యాంట్ల తయారీ సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. జిల్లాలో ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం సర్వసాధారణం. జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో భవన నిర్మాణ రంగంలో పనిచేసేందుకు వలస వెళ్తారు. మరికొన్ని ప్రాంతాల్లో ప్రజలు గుంటూరు, కర్ణాటక ప్రాంతాల్లో మిర్చి పంట తీయడానికి వెళ్తుంటారు. కానీ అనంతపురం జిల్లాలోని రాయదుర్గం పట్టణం మాత్రం వలసలు లేని ప్రాంతంగా పేరు పొందింది. దీనికి ముఖ్య కారణం జీన్స్ ప్యాంట్లను తయారు చేయడం ఇక్కడ కుటీర పరిశ్రమగా మారిపోయింది. జీన్స్ ప్యాంట్లు తయారు చేస్తే ఉపాధి పొంది వలసలు నివారించారు. ఏకంగా 20,000 మంది ప్రత్యక్షంగా ఈ జీన్స్ ప్యాంట్ల తయారీ నుంచి ఉపాధి పొందుతుండటం విశేషం. పరోక్షంగా మరికొంతమంది తరలింపును ఉపాధిగా చేసుకున్నారు. రాజస్థాన్, గుజరాత్ తదితర ప్రాంతాల నుంచి పలు రకాల జీన్స్ ప్యాంట్ వస్త్రాలను తెప్పిస్తారు. అనంతరం స్థానికంగా ఉన్న కొన్ని ఫ్యాక్టరీలలో అన్ని రకాల ప్యాంట్లు సైజులతో కటింగ్ చేస్తారు. వీటిని ఆ ప్రాంత మహిళలు తమ ఇళ్లకు తీసుకుపోయి ప్యాంట్లుగా కుడతారు. కుట్టిన ప్యాంట్లను బీహార్, కలకత్తాలకు చెందిన నైపుణ్యం కలిగిన కార్మికులు వాషింగ్ పరిశ్రమలలో వాషింగ్ చేసి రకరకాల రంగులు అద్దుతారు. అనంతరం అధునాతనమైన డిజైన్లు వేసి తిరిగి వాషింగ్ చేస్తారు. తర్వాత ఆరబెట్టి ఇస్త్రీ చేసి లేబుల్స్ అతికించి ప్యాకింగ్ చేస్తారు. దీంతో జీన్స్ ప్యాంట్ తయారీ అయిపోయినట్టే. అయితే మార్కెటింగ్ అనే ప్రక్రియ ఇప్పుడు మొదలవుతోంది. మన రాష్ట్రంలో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి హోల్సేల్ గా కొనుగోలు చేస్తారు. మరికొంతమంది వ్యాపారులు తమ బ్రాండ్ పేరు మీద ప్యాంట్లు తయారు చేయించుకుని పెద్ద పెద్ద షోరూంలలో విక్రయిస్తుంటారు. టీవీలలో ప్రకటనలు గుప్పించే దక్షిణ భారతదేశంలోని ప్రముఖ వస్త్ర దుకాణాలు సైతం ఇక్కడి నుంచే జీన్స్ ప్యాంట్లు తెప్పించుకోవడం గమనార్హం. జీవనాపోది పొందుతున్న రాయదుర్గం పట్టణం వాసులకు చేయూత అందించాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయడం లేదేనంది ఇక్కడ ప్రజలు ఆరోపణ. తయారీ విధానంలో నైపుణ్యత కోసం శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసే నిపుణుల కోసం బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల వాసుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. వస్త్రాలపై అధిక జీఎస్టీ విధించి కేంద్ర ప్రభుత్వం తమ నడ్డి విరిచిందని ఇక్కడి గార్మెంట్స్ తయారీ యజమానులు ఆరోపిస్తుంటారు. జీఎస్టీ పైన అవగాహన కల్పిస్తే తయారీ యూనిట్లు రిజిస్ట్రేషన్ చేసుకుని కార్మికులకు బీమా కల్పించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రాయదుర్గం పట్టణంలోని 1 కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సిఎఫ్సిని వినియోగంలోకి తెస్తే మరింత మంది జీన్స్ ప్యాంట్లను తయారీలో నైపుణ్యం పొందే అవకాశం ఉంది. ఈ దిశగా ఆలోచించాల్సిన ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. మరోవైపు విలేతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి మూలాన సేల్స్ తగ్గి గార్మెంట్ ఇండస్ట్రీ ప్రమాదంలో పడిందన్న ఆవేదన అక్కడ ప్రజల నుంచి వినిపిస్తోంది. పంతొమ్మిది వందల 78లో జీవనోపాధి కోసం రాయదుర్గంలో 4 వ్యక్తులు బళ్ళారి నుంచి జాబోర్కు తెస్తూ ఈరోజు ఈ విధంగా వటవృక్షంలో మారడానికి కారణం ఒక 4 వ్యక్తులు అండి. అందులో నాగలి నాగేంద్ర గారు ఒకటి, అంబిక గార్మెంట్స్ అని, సురేష్ గార్మెంట్స్, యు మల్లికార్జున గారు,
రెండవది ఓం ప్రకాష్ జస్టిస్ సుందర్ గారు, నాలుగవది కెంచుకొండే సిద్దప్ప గారు. వీళ్ళు నలుగురు రాయదుర్గానికి ఫౌండర్స్ అండి, రాయదుర్గం హబ్గా తయారు కావడానికి. ఈరోజు కనీస పక్షంగా డైరెక్ట్గా అయితే 20,000 మంది ఉపాధి పొందుతున్నారండి రాయదుర్గంలో. ఇది ఒక రీజన్ అండి, ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటిలో 1, 2 నుంచి 10 మిషన్ల దాకా స్టిచ్చింగ్ చేస్తూ జీవనోపాధి సాగిస్తున్నారు. అందుకు కారణం, ముఖ్య కారణము రాయదుర్గం ఒక మిడిల్ సెగ్మెంట్కి సెట్ కావడం ఒకటి విషయం. ఎందుకంటే రాయదుర్గం విషయానికి వస్తే ఉల్లాస్నగర్ అని ఒకటి మహారాష్ట్రలో ఒకటి ఉందండి, అది ఓన్లీ లోయర్ సెగ్మెంట్. ఇంకోటి మంచి బ్రాండ్ సెగ్మెంట్ ఉందండి వేరే చోట, పెద్ద పెద్ద సిటీలో. అట్లా కాకుండా రాయదుర్గంలో మిడిల్ సెగ్మెంట్ అంటే మిడిల్ క్లాస్ పీపుల్కి సూటబుల్ అయ్యే ప్యాంట్స్ తయారు రాయదుర్గంలో సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాయదుర్గంలో ఉందండి. అది మనం గర్వించదగిన విషయం. అందువల్లే రాయదుర్గంలో కుటీర పరిశ్రమ ఏర్పడింది. ఈరోజు 100 కోట్ల టర్న్ ఓవర్ రాయదుర్గంలో గార్మెంట్ పరిశ్రమ చేస్తూ ఉంది. కాబట్టి దీని మీద ఎంతైనా దృష్టి సారించాల్సిన ప్రభుత్వం కూడా బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తర్వాత ఈ మధ్యనే ఒక సంవత్సరం ముందు నుంచి చైనా నుంచి రావాల్సిన కెమికల్స్, బట్ట తయారు కావడానికి కావాల్సిన కెమికల్స్ రావడం బంద్ అయినందువలన బట్ట రేటు కూడా రాయదుర్గంలో 100 నుంచి 60% పెరుగుదల కారణంగా, బట్ట రేటు 100 రూపాయలు ఉంటే 150 నుంచి 160 రూపాయల దాకా పెరుగుదల కావడం వలన ఈరోజు కొంచెం కుంటుపడేదాకా పరిశ్రమ వచ్చింది. దీనికి స్పందిస్తే గత ఈ ప్రభుత్వం ఏదైనా కానీ సహకారం అందిస్తే ఇంకా 20,000 మంది ఉపాధి పొందడానికి ఆస్కారం ఉంది. రాయదుర్గం అనేది ఒక చిన్న మిడిల్ సెగ్మెంట్ కాబట్టి చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా హెవీ బిగ్ ఎంప్లాయ్మెంట్ రాయదుర్గంలో దొరికేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించిన సందర్భం ఎంతో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రప్రథమంగా రాయదుర్గంలో 1978లో జీవనోపాధి కోసం రాయదుర్గంలో 4 వ్యక్తులు బళ్ళారి నుంచి జాబోర్కు తెస్తూ